18 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా ఆవిష్కరించారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అల్లూరి సీతారామరాజు 18 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం కొయ్యూరు మండలం మంప గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి రాజన్న ద్వారా, అరకు పార్లమెంట్ ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పలువురు హాజరయ్యారు. మేము సహకరిస్తాం. మేము కానీ మా ప్రభుత్వం కానీ మా అధికారులు అనగా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తాం. మీరు ఏ కార్యక్రమం చేసినా సరే మేము చేయవలసిందంటే మేము కూడా చేస్తాం. ఈ విధంగా మీరు మేము కలిసి పనిచేద్దాం. ఆ మహనీయులు మరణం లేదు, అమరజీవి ఆయన ఆయన అమరజీవిగా ఉండాలని ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ రేపు వచ్చిన వాళ్ళు కానీ అల్లూరి సీతారామారెడ్డి పేరు మర్చిపోకూడదనే ఉద్దేశంతో మీ కోరిక మీద ఆయన పేరును జిల్లాగా పెట్టారు. పాడేరు హెడ్ క్వార్టర్గా జిల్లాగా పెట్టారు. ఇప్పుడు మనం అల్లూరు సీతారామ జిల్లా అంటాం. బయట నుంచి వచ్చేవారు అల్లూరు సీతారామ జిల్లా అంటారు. తర్వాత వచ్చేవారు కూడా అంటే మళ్ళీ పుట్టేవారు కూడా అల్లూరు సీతారామరాజు అంటారు. అంతకుముందు ఎలా కుటుంబ విగ్రహం చూసేటప్పుడు అల్లూరు సీతారామరాజు గారు సమాధానం దగ్గరికి వెళ్ళేటప్పుడు అల్లూరు సీతారామరాజు గారు ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు మనం గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది. ఈ రోజు అలా కాదు, ప్రతి రోజు కూడా ప్రతి వ్యక్తి కూడా అల్లూరు సీతారామరాజు పేరు అల్లూరు సీతారామరాజు జిల్లా పేరున ఆయన సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విప్లవ పందాకు 100 ఏళ్ళు పూర్తయిన రోజు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఇది. 100 ఏళ్ళు పూర్తయింది. అంతేకాకుండా ఆయన వీరమరణం పొందిన ప్రాంతం కూడా ఇదే మంప, కొయ్యూరు రాజేంద్రపాలెం. దాని తర్వాత రాజవొమ్మంగి మండలం కొండపల్లి ఉంది. ఆ కొండపల్లిలో తుదిపోరు జరిగింది. మే 1 నుంచి 7వ 6వ తేదీ దాకా తుదిపోరు జరిగితే 6వ తేదీన ఆయన ఆఖరి రోజు గాయపడితే అక్కడ ఆయన అనుచరులు గ్రామస్తులు ఆయన ఆయన అక్కడి నుంచి తప్పించి ఇలాగ మన తాళపాలెం నుంచి ఇలాగ మంప గ్రామానికి పంపించారు. ఇక్కడ మంప దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మంప ఏట్లో గాయాలు కడుక్కుంటూ ఎవరో ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు దగ్గరలోనే ఉన్న మేజర్ గొడాల్ ఆయన మొత్తం పోలీసు సిబ్బందితో వచ్చి ఆయన్ని బంధించడం జరిగింది. బంధించిన తర్వాత మంపలో బంధించిన తర్వాత కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పొంత రోడ్లోంచి తీసుకెళ్తూ ఆ పొంత రోడ్లో ఆయనకి అనుమానం వచ్చి మళ్ళీ తప్పించుకుంటాడేమో అని అనుమానం వచ్చి గోడాలు ఏం చేశాడంటే ఒక చెట్టు కట్టి కాల్చి చంపేశాడు. మే 7 అనమాట. అది ఈరోజు చాలా పవిత్రమైన రోజు దేశం కోసం, అలాగే గిరిజనుల సంక్షేమం కోసం అతను బలిదానం అయ్యాడు. అతను సామాన్యుడు కాదు. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది సీతారామరాజు ఏదో గిరిజన ప్రాంతాల్లో ఏదో పోరాటం చేశారని అనుకుంటారు. అతను గిరిజన ప్రాంతాల్లో చేయడం కాదు, భారతదేశం మొత్తం మీద 3 ఏళ్ళు ప్రత్యక్ష సాయుధ పోరాటం బ్రిటిషుల మీద చేసిన వాడు ఇతను ఒక్కడే భారతదేశ చరిత్రలో. అంటే దాని ప్రకారం ఆయన ఈ ప్రాంతం ఒక జాతికి ఒక కులానికి ఒక ప్రాంతానికి ఉన్నవాడు కాదు. అతను భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర సమర యోధుడు, జాతికి తెలుగు జాతి ముద్దు బిడ్డ, తెలుగు జాతి తల్లి ముద్దు బిడ్డ. అటువంటి తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళని కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ చరిత్ర వ్యాప్తికి కూనుకుంటలేదు. ఇదే సంవత్సరం సీతారామరాజు ఏ 1897 అయితే పుట్టాడో అదే 1997 నేతాజీ సుభాష్ చంద్రబోసు కూడా పుట్టినట్లయితే అతని పేరు మీద అండివేడు కొరాపూర్ జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషమైన విషయము.
अल्लूरी सीतारामराजु गारी डेथ एनिवर्सरी मंप ग्राम में 18 अड़ विग्रह आविष्कार जी चाल सतोषम विषय अल्लूरी सीतारामराजु अल्लूरी सीतारामराजु गारु पात विशाख जिला तूर्प गोदावरी जिले अतन मूमेंट चाला मंदी चेप्तारु ओरिसा लो एंटार मलकानगिरी डिस्ट्रिक चित्रकोंडा बंदमामेडि मत्तिल्ली मलकानगिरी कोरुकोंडा कल्लिमेला आ चाना एरियालो अतनु तिरिगि చాలా మంది విప్లవ వీరులను ఆయన తయారు చేయడం జరిగింది. అక్కడ తమ్మదొర అనేసి మంచి లీడర్ అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో అతను మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ కూడా నువ్వు సాయుధ పోరాటం చేసి మలకనగిరి ట్రెజరీ మలకనగిరి పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు మనకు వచ్చింది ఈ ఫారెస్ట్ రైట్స్. కానీ ఈ ఫారెస్ట్ రైట్స్ కోసమనే అతను ఆ టైంలోనే 18 సెంచరీలోనే అతను ఫైట్ చేశారు. అందుచేత నాకు చాలా సంతోషం అనిపించింది మలకనగిరి జిల్లాలో కూడాను. ఎందుకంటే ఆ ఏరియాలో అతను చాలా మంచి మూమెంట్ ఉంది మన ఫ్రీడమ్ కోసమనే నేను ఇక్కడ అల్లూరి సీతారామరాజు యువజన సమితికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఒక 7 ఫీట్స్ ఒక విగ్రహం కానీ మాకు ఇస్తే మేము డెఫినెట్లీ కమింగ్ ఇయర్ మేము అక్కడ మేము కన్స్ట్రక్షన్ చేసి మరియు మీకు ఆవిష్కరణ ప్రోగ్రామ్కు మీకు ఇన్వైట్ చేస్తాము. చాలా సంతోషం.